సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సౌత్ ఆప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 23 వరకు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ విన్నర్పై అప్పుడే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడ వారం రోజుల క్వారంటైన్ లో ఉన్న తర్వాత ఆ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కానీ ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపైకి చేరుకున్న న్యూజిలాండ్ జట్టు ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులను ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాతో పోలిస్తే న్యూజిలాండ్ జట్టుకే ఫైనల్ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాన్ మాట్లాడుతూ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలుస్తుంది, ఎందుకంటే ఇంగ్లాండ్ పరిస్థితులపై కివీస్ కు చక్కటి అవగాహన ఉంది. అలాగే న్యూజిలాండ్ అప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై రెండు టెస్టులు ఆడుతుంది, అలానే ఇంగ్లాండ్తో వార్మప్ మ్యాచ్లను కూడా ఆడబోతోంది. కాబట్టి టీమిండియాతో పోలిస్తే న్యూజిలాండ్కి ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది. ముందుగా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. మరోవైపు టీమిండియా సైతం ఈ పర్యటనకు సిద్ధమైంది. బుధవారం ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు ముంబైలో ఒక్కచోటకి చేరనున్నారు. అక్కడ క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ పయనమవుతారు. అక్కడ కూడా కఠిన క్వారంటైన్ లో ఉండనున్నారు. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.